తెలుగుదేశం పార్టీకి మహానాడు ఎంత ప్రతిష్టాత్మకమో మనందరికీ తెలుసు। తెలుగు ప్రజలకు సంక్రాంతి ఉగాది ఎటువంటి పండుగలో ముస్లింస్ రంజాన్ ఎటువంటి పండుగో క్రిస్టియన్స్ క్రిస్మస్ ఎటువంటి పండుగో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా మహానాడు అట్లాంటి పండుగ। వాళ్ళ సొంత ఇంటి పండుగలాగా వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఎంత ఉత్సాహంగా మహానాడు రెండు రోజులు గడుపుతారు తెలుగుదేశం పార్టీ సభ్యులు। సరే అటువంటి పార్టీ ఒక గ్రామానికి రుణపడి ఉంది। ఆ పార్టీ మొత్తం ఆ గ్రామానికి రుణపడి ఉంది। ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గ్రామం రూపురేఖలు మార్చాల్సిన అవసరం ఉంది। ఎందుకు ఆ గ్రామం ప్రత్యేకత ఏంటి అనే చెప్పుకోవాలంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీని ఏ విధంగా టార్గెట్ చేస్తుందో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఏ విధంగా టార్గెట్ చేస్తుందో తెలుగుదేశం పార్టీ ఆర్థిక మూలాలను ఏ విధంగా దెబ్బతీస్తుందో అందరికీ తెలుసు। అందుకే మహానాడు నిర్వహించాలి అని చెప్పి ఒంగోలులో ఒంగోలు నగరంలోనే బైపాస్ పక్కన ఒక పెద్ద ఖాళీ స్థలాన్ని చూశారు కానీ అధికారులు అనుమతి ఇవ్వల। అప్పుడు ఏం చేయాలనే పరిస్థితుల్లో ఒంగోలుకు పక్కనే ఒక 7-8 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండువవారిపాలెం అనే గ్రామాన్ని సెలెక్ట్ చేశారు। ఆ గ్రామంలో దాదాపుగా 86 ఎకరాలు ఖాళీ స్థలం ఉండడంతో దాన్ని గుర్తించి దాన్ని ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ కోరడం అక్కడ రైతులు అంగీకరించడం అంతా జరిగింది। కానీ ఆ రైతులు ఎవరైతే ఒక 20 మంది రైతులకు చెందిన భూమి ఇది ఇస్తున్నారని తెలుసుకున్న ఇంటెలిజెన్స్ పోలీస్ అధికారులు ఆ ఊరికి వెళ్ళి ఆ రైతులను కూడా బెదిరించే ప్రయత్నం చేశారు। మీరు టీడీపీ ఇవ్వద్దు మహానాడుకి మీ స్థలం ఇవ్వద్దు అని వాళ్ళు బెదిరించే ప్రయత్నం చేసినప్పటికీ ఆ రైతులు బెదిరలేదు ఏమాత్రం తలపలేదు। ఆ ఊరిలో ఎవ్వరూ కూడా ఆ ఊరంతా రైతులకు మద్దతుగా నిలిచింది। సో అది మండువారిపాలెం కథ। ఒంగోలు మండలం పరిధిలోని మండువారిపాలెం 1074 మంది జనాభా కలిగిన ఒక చిన్న గ్రామం తెలుగుదేశం పార్టీ మహానాడు వేదికగా నిలవడంతో ఇప్పుడు ఆ ఊరు ప్రత్యేకతను సంతరించుకుంది। ఒంగోలులో మహానాడు కోసం ఆ పార్టీ నేతలు 2-3 ప్రాంతాలు పరిశీలించారు। గుంటూరు రోడ్లోని 83 ఎకరాలు వ్యవసాయ భూములు అనువుగా ఉన్నట్లు భావించారు। పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ ఆ గ్రామ నాయకులు రైతులతో మాట్లాడారు। వారు అంగీకరించడంతో వేదిక ఖరారైంది। 30 మంది రైతులు మహానాడుకు భూములు ఇచ్చారని తెలిసి స్పెషల్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్ పోలీసులు వచ్చి వివరాలు సేకరించారు అయినా వారు బెదిరిపోలేదు। ముఖ్యంగా యువత స్థానిక పెద్దలు పట్టుదలగా నిలిచారు దీంతో వేదిక ఖరారైంది। ఆ రైతులకు కృతజ్ఞత తెలిపేందుకు చంద్రబాబు వారితో సమావేశం కానున్నారు ఈరోజు ఇప్పుడు అలాగే సమావేశం జరిగిపోయింది। అనంతరం అక్కడి నుంచే సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు అంటే ఈరోజు వచ్చిన వార్తను చదువుతున్నాను నేను యాక్చువల్లీ ఇవన్నీ జరిగిపోయినాయి అన్నమాట। ఇందుకోసం బ్రహ్మయ్య కుంట డొంక మీదుగా రహదారిని కూడా అభివృద్ధి చేశారు। చంద్రబాబు గారు వెళ్ళడానికి ఆ ఊరి రోడ్డును కూడా అభివృద్ధి చేశారండి ఆ గ్రామ రైతులు। ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకుని మా గ్రామంలో మహానాడు నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నాం। ఇక్కడ మా కుటుంబీకులు బంధువుల భూమే ఎక్కువగా ఉంది పార్టీ నాయకులు సంప్రదించగానే గ్రామస్తులతో మాట్లాడి ఒప్పించాను అని సర్పంచ్ మండు వెంకట సుబ్బయ్య పేర్కొన్నారు। ఇది ఆ ఊర్లో గ్రామస్తులు రైతులు ఎవరూ కూడా అధికారుల బెదిరింపులకు అధికార పార్టీ ఒత్తిళ్లకు తలగకుండా తెలుగుదేశం పార్టీ మహానాడు కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చారన్నమాట। సో ఆ ఊరికి ఈరోజు చంద్రబాబు గారు వెళ్తున్నారు వెళ్ళారు కృతజ్ఞత తెలిపారు। సో ఆ ఊరిని టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూపురేఖలు కూడా మార్చేస్తారు। సో ఇది ఓవరాల్గా ఆ ఊరు స్ఫూర్తి కథ। ఆ ఊరు చాలా చిన్న ఊరు 1074 మంది మాత్రమే జనాభా।